నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. నాగుల చోటి పుట్టలో పాలు గుడ్లు పోస్తే పాములు తింటాయా ఏంటి? ఎర్రితనం మూఢనమ్మకం అనుకునే వారికి ఈ వీడియో నిదర్శనం. చవితి సందర్భంగా లక్షలాది భక్తులు తెల్లవారకుండానే పుట్టలో పాలు పోయడానికి అడవులు పొలాలు పుంతదారులు వెంబడి పుట్టలో పాలు పోయడానికి అత్యంత భక్తి శ్రద్ధలతో వెళ్లి పాము పుట్టలను శుభ్రం చేసి అందంగా అలంకరించి మొక్కులు తీర్చుకుని పాలు పోసి గుడ్లు వేయడం జరిగింది. అనేక ప్రాంతాల్లో పుట్టలలోని నాగేంద్రుడు బయటకు వచ్చి గుడ్లు పాలు తాగిన సందర్భాలు కుక్కల్లు. అలాంటి సంఘటనలో మచ్చుకి కొన్ని నిదర్శనాలు. పరమేశ్వర ఓం నమ శివాయ చంద్రశేఖరాయ గటాధరాయ హర 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 ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ తండ్రి తండ్రి నారాయణ మూర్తి ఫలించు తండ్రి అనుకున్న కోరికలు నెలవేర్చు తండ్రి చక్కగా నేర్చు తండ్రి సత్కరించు తండ్రి నేను నా కొట్టు పని చేయాల్సు నా రోడ్డు మీద నా కొడుక్కి తెలుగు తెచ్చు నీకు ఏ మళ్ళా ఎండి నా చేస్తాను తండ్రి నారాయణ మూర్తి నా తప్పులు వచ్చిందే నేట నా చోటుకి కాపాడు తల్లి కాపాడమ్మా నా కొడుక్కి చోటుకి డబ్బు హెల్ప్ చేయమను గవర్నమెంట్ కి తండ్రి మీకు మళ్ళీ ఎండి నాకు చేయించేస్తాను వచ్చే జన్మకి వచ్చే సంవత్సరంకి తండ్రి నాగేంద్ర ఈశ్వర పరమేశ్వర నారాయణ రాయవరం మండలంలోని మాచవరం చెట్టి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముచ్చాల నారాయణరావు పాఠశాలలో పలు అవకతవకాలు పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలపై రామచంద్రపురం ఉప విద్యాశాఖ అధికారి వై విజయలక్ష్మి విచారణ చేశారు. పాఠశాల నిర్వాహకులు మనబడి నాడు నేడు పథకంలో పలు అవకతవకాలు పాల్పడ్డారంటూ ప్రెసిడెంట్ కమిటీ గ్రామస్తులు కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ అధికారి వై అబ్రహం రామచంద్రపురం ఉప విద్యాది శాఖ అధికారి వై విజయలక్ష్మి విచారణ అధికారులను నియమించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు విచారణ కొనసాగింది. Yeah.
సిటియూసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భవన నిర్మాణ కార్మికులు కాదుకోవాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం తూర్పుపాలెం మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు క్యాంప్ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. రాష్ట్రంలో ఇసుక సరఫరా లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక కుటుంబ పోషణకు సరైన విధానం లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయారని దయతో రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా ప్రతి ఒక్కరూ అందే విధంగా ప్రక్రియ చేపట్టాలని అలానే సరైన పనులు లేక కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి ప్రభుత్వం 10,000 రూపాయలు వృద్ధిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. నారపల్లి రమణారావు సిఐటియు ఆర్గనైజింగ్ లో భవన నిర్మాణ కార్మిక సంఘాన్ని జిల్లా కార్యదర్శి రాష్ట్ర సంఘ ఉపాధ్యక్షులు నేను ఇవాళ నవంబర్ 17వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు కార్యాలయాల దగ్గర ముట్టడి చేయాలని చెప్పేసి ఒక రాష్ట్ర కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో ఏఐటీసీ సిఐటియు ఐఎఫ్టియు ఐఎన్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ పిలుపునిచ్చారు. ఈ పిలుపును అందుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతుంది. ఈ పిలుపు ఇలా జరగడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లో భవన నిర్మాణ కార్మిక రంగాలు సంబంధించిన కుటుంబాలు ఈదిని పడే పరిస్థితి వచ్చింది. ఆయన అధికారంలో రాగానే ఇసుక అక్రమంగా జరిగిందని చెప్పేసి ఇసుక మాఫియా జరిగిందని చెప్పేసి ఆయన సెకండరీ ప్రత్యామ్నాయం ఆలోచన లేకోకుండా ఆయన అనాలోచిత నిర్ణయాలతోటి ఇసుకని బ్యాన్ చేసి రద్దు చేయడం జరిగింది. దాని మూలంగా భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు వీధిని పడి సుమారు 3 మాసాల పనులే కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే భవన నిర్మాణ కార్మికులు పోరాటం చేసి ఇసుక లేకపోతే భవన నిర్మాణ కార్మికులతో బలంగా సిమెంట్ తయారీ హైరేన్ తయారు సిప్స్ తయారు అనేక వేల మంది కార్మికులు అనేక లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇసుకని వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ తోటి అనేక పోరాటాలు కలెక్టరేట్ ధర్నాలు కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం దిగొచ్చి ఆన్లైన్ విధానం ప్రకటించింది. ఆన్లైన్ విధానంలోనూ కూడా చాలా అక్రమాలు ఆ ప్రభుత్వం ఏదో అక్రమాలు చేసింది చెప్పింది తప్ప ఈ ప్రభుత్వం కూడా ఆన్లైన్ 12 గంటల కడకే మనం అయితే ఆన్లైన్ కడ కూర్చుంటే 2 నిమిషాలు వచ్చి ఉన్నదంతా దళారుల రూపంగా ఇసుకొచ్చేది. స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం దేవగ్రామంలో వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగల చవితి కావడంతో భక్తులు వేకుచాను నది స్థానాలు ఆచరించి అత్యంత భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక క్యూలైన్లో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. విశాఖ జిల్లా రావికవితం మండలం మేడివాడ నుండి అజ్ఞాపురం వరకు 10 కిలోమీటర్ల ధర్మశ్రీ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ జగన్ పాదయాత్ర జరిగిన నేటికి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ పాదయాత్ర జరిగిందని జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను చాలా వరకు పూర్తి చేశాడని ప్రజల మన్ననలు పొందాడని ఈ సందర్భంగా ఆ
జిల్లా దేవల చెరువు పంచాయతీ పార్దికోట నుండి మావిళ్ళ గుంపు వారిపల్లి వరకు రోడ్డు సర్గా లేదని గ్రామ ప్రజలు మరియు దేవరపల్లి వైఎస్ఆర్సిపి నాయకులు విజ్ఞప్తి మేరకు రోడ్డును ఎంపీడీఓ రమేష్ బాబు పరిశీలించడం జరిగింది. అనంతరం సోంపల్లి రైతు భరోసా కేంద్రం కొరకు ప్రభుత్వ భూమిని ఎంపీడీఓ రమేష్ బాబు మరియు విఆర్ఓ గోవిందు పరిశీలించడం జరిగింది. నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. నాగలచోటి పుట్టల పాలు గుడ్లు పోస్తే పాములు తింటాయా ఏంటి? ఎర్రితనం మూఢనమ్మకం అనుకునే వారికి ఈ వీడియో నిదర్శనం. చవితి సందర్భంగా లక్షలాది భక్తులు తెల్లవారకుండానే పుట్టలో పాలు పోయడానికి అడవులు పొలాలు పుంతదారులు వెంబడి పుట్టలో పాలు పోయడానికి అత్యంత భక్తి శ్రద్ధలతో వెళ్లి పాము పుట్టలను శుభ్రం చేసి అందంగా అలంకరించి మొక్కులు తీర్చుకుని పాలు పోసి గుడ్లు వేయడం జరిగింది. అనేక ప్రాంతాల్లో పుట్టలలోని నాగేంద్రుడు బయటకు వచ్చి గుడ్లు పాలు తాగిన సందర్భాలు కుక్కల్లు. అలాంటి సంఘటనలో మచ్చుకి కొన్ని నిదర్శనాలు. చంద్రశేఖరాయ జటాధరాయ హర 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 ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ తండ్రి తండ్రి నారాయణమూర్తి ఫలించు తండ్రి అనుకున్న కోరికలు నెలవేర్చు తండ్రి చక్కగా నేర్చు తండ్రి సత్కరించు తండ్రి నేను నా కొట్టు పని తెలుసు నా రోడ్డు మీద నా కొడుక్కి తెలుగు తెలుసు నీకు ఏ మళ్ళా ఎండి నాలుగు చేయిస్తాను తండ్రి నారాయణమూర్తి నా సోటికి కాపాడు తల్లి కాపాడమ్మా నా కొడుక్కి సోటికి డబ్బు హెల్ప్ చేయమను గవర్నమెంట్ కి తండ్రి నీకు మళ్ళా ఎండి నాలుగు చేయించేస్తాను వచ్చే జన్మకి వచ్చే సంవత్సరంకి తండ్రి నాగేంద్ర ఈశ్వర పరమేశ్వర నారాయణ రాయవరం మండలంలోని మాచవరం చెట్టి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముచ్చాల నారాయణరావు పాఠశాలలో పలు అవకతవకాలు పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలపై రామచంద్ర ప్రభు ఉప విద్యాశాఖ అధికారి వై విజయలక్ష్మి విచారణ చేశారు. పాఠశాల నిర్వాహకులు మనబడి నాడు నేడు పథకంలో పలు అవకతవకాలు పాల్పడ్డారంటూ ప్రెసిడెంట్ కమిటీ గ్రామస్తులు కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ అధికారి వై అబ్రహం రామచంద్ర ప్రభు ఉప విద్యాది శాఖ అధికారి వై విజయలక్ష్మి విచారణ అధికారులను నియమించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు విచారణ కొనసాగింది.
Okay.
సిటియూసి ఆధ్వర్యంలో ప్రభుత్వ భవన నిర్మాణ కార్మికులను కాదుకోవాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం తూర్పు పొలం మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు క్యాంప్ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. రాష్ట్రంలో ఇసుక సరఫరా లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక కుటుంబ పోషణకు సరైన విధానం లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయారని దయతో రాష్ట్ర ప్రభుత్వం యథావిధిగా ప్రతి ఒక్కరూ అందే విధంగా ప్రక్రియ చేపట్టాలని అలానే సరైన పనులు లేక కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి ప్రభుత్వం 10,000 రూపాయలు వృద్ధిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. నారపల్లి రమణారావు సిఐటియు ఆర్గనైజింగ్ లో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాష్ట్ర సంఘ ఉపాధ్యక్షులు నేను ఇవాళ నవంబర్ 17వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు కార్యాలయాల దగ్గర ముట్టడి చేయాలని చెప్పేసి ఒక రాష్ట్ర కమిటీ జేఎస్ ఆధ్వర్యంలో ఏటిసి సిఐటియు ఐఎఫ్టియు ఐఎన్టిసి జేఎస్ ఆధ్వర్యంలో ఈ పిలుపుని ఇచ్చారు. ఈ పిలుపుని అందుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతుంది. ఈ పిలుపు ఇలా జరగడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లో భవన నిర్మాణ కార్మిక రంగాలు సంబంధించిన కుటుంబాలు వీధిని పడే పరిస్థితి వచ్చింది. ఆయన అధికారంలో రాగానే ఇసుక అక్రమంగా జరిగిందని చెప్పేసి ఇసుక మాఫియా జరిగిందని చెప్పేసి ఆయన సెకండరీ ప్రత్యామ్నాయం ఆలోచన లేకోకుండా ఆయన అనవసిత నిర్ణయాలతోటి ఇసుకని బ్యాన్ చేసి రద్దు చేయడం జరిగింది. దాని మూలంగా భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు వీధిని పడి సుమారు 3 మాసాల పనులు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే భవన నిర్మాణ కార్మికులు పోరాటం చేసి ఇసుక లేకపోతే భవన నిర్మాణ కార్మికులతో బలంగా సిమెంట్ తయారీ, హైరేన్ తయారు, సిప్స్ తయారు, అనేక వేల మంది కార్మికులు, అనేక లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇసుకని వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ తోటి అనేక పోరాటాలు, కలెక్టరేట్ ధర్నాలు కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం దిగొచ్చి ఆన్లైన్ విధానం ప్రకటించింది. ఆన్లైన్ విధానంలోనూ కూడా చాలా అక్రమాలు, ఆ ప్రభుత్వం ఏదో అక్రమాలు చేసింది చెప్పింది తప్ప ఈ ప్రభుత్వం కూడా ఆన్లైన్ 12 గంటల కడకే మనం అయితే ఆన్లైన్ కడకు వచ్చింటే 2 నిమిషాలు వచ్చి ఉన్నదంతా దళారుల రూపంగా ఇసుకొచ్చేది. అదనంగా రేటు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం దేవగ్రామంలో వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగల చవితి కావడంతో భక్తులు వేకూచానుండే నది స్థానాలు ఆచరించి అత్యంత భక్తి శ్రద్ధలతో పుట్టలో పాలు పోసి అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక క్యూలైన్లో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అది కట్టుకోవాలి.